తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచుతూనే ఉంది. తెలంగాణ బీజేపీ పార్టీ పగ్గాలు బండి సంజయ్ చేపట్టిన నాటి నుండి దూకుడు పెంచి పార్టీకి కొత్త ఊపు తెచ్చారు. దుబ్బాక బై ఎలక్షన్స్ అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని దిగ్విజయంగా గెలుపు బాటలో నిలిపారు. తాజాగా గ్రేటర్ వరంగల్ అలాగే ఖమ్మం కార్పొరేషన్లలోనూ కాషాయ జెండా ఎగరవేసేందుకు పక్కా ప్రణాళికలతో దూసుకుపోతున్నారు. అటు రోడ్ షోలతో ఆకర్షిస్తున్నారు. ఓవైపు బండి సంజయ్, మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలు ఒకరి తర్వాత ఒకరు రోడ్డు షోలతో పార్టీ అభ్యర్థులు అలాగే కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ దూసుకుపోతున్నారు. తాజాగా వరంగల్ కార్పొరేషన్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ కిషన్ రెడ్డి ఇటీవలే ర్యాలీ నిర్వహించారు. ఇక 43వ డివిజన్ బీజేపీ అభ్యర్థి బన్నా రజిత ప్రభాకర్ను గెలిపించాలని మామనూరులో భారీ ర్యాలీ కూడా చేశారు. ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ ఇద్దరూ కరోనా బారిన పడడంతో ఆ పార్టీ ప్రచార బాధ్యతలన్నీ స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలే చూసుకుంటున్నారు. దీంతో ఆ పార్టీలో కొంత జ్యూస్ తగ్గినట్లు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇక ఈసారి ఎలాగైనా ఖమ్మం అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కాషాయం జెండా ఎగురుతుందని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.